విష్ణువర్ధన్ గారు, నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు ముందు మనం చెప్పుకున్నట్టుగా, ఈవెన్ మన పరమేశ్వర్ గారు చెప్పినట్టుగా 365 రోజులు 24/7 భారత్ అప్రమత్తంగానే ఉండాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. అయితే ఇప్పుడు అది పాకిస్తాన్తో కానీ లేకపోతే చైనాతో కానీ యుద్ధ పరోక్షంగా యుద్ధం జరుగుతుందన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా జరగటం లేదు కానీ పరోక్షంగా మాత్రం జరుగుతూనే ఉంది. గత నెల 2 నెలల నుంచి మన బార్డర్లో ఉన్నటువంటి, ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితులు వరుసగా సిరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో మనం గతంలో వచ్చినట్టుగా కనుక యుద్ధ పరిస్థితి వస్తే లేదా యుద్ధం వస్తే మనం సిద్ధంగానే ఉన్నామా ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా? 1971 మార్చిలో యుద్ధం చేస్తావా అంటే ఇందిరాగాంధీ అడిగినప్పుడు జనరల్ మానేక్ షా, యుమి 9 మంత్స్ టైం అని ఎట్లయితే అన్నాడో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. దానికంటే ముందు కానీ తర్వాత కానీ మన దేశ లో ఇండియన్ ఆర్మీని వరుసగా డిగ్రేడ్ చేస్తూ, డిమారలైజ్ చేస్తూ, వీకెన్ చేస్తూ పావర్టీలో నెట్టేశారు. ఈ పరిస్థితి ఎంత ఘోరం అంటే చెప్పుకోవడానికే సిగ్గు, ఒక బుల్లెట్ పోయింది ఫైరింగ్ చేస్తున్నప్పుడు దాని ఖాళీ ఖోఖా అంటారు, అంటే వాటిని లెక్క పెట్టాలన్నమాట. ఒక్కటి తక్కువ వచ్చినా నైట్ అంతా వెతికేవాళ్ళు మన సోల్జర్స్. అంత పావర్టీ సిచ్యువేషన్ కు నెట్టబడింది. ఎప్పుడు? 70s లో మీరు చెప్పేది. ఎందుకు? మొన్న మొన్నటి దాకా కార్గిల్ టైంలో కూడా ఈ పరిస్థితే ఉంది. ఎందుకంటే నేను ఆ తర్వాత 1 ఇయర్ 2000 లో రిటైర్ అయ్యాను కాబట్టి అప్పటి వరకు అయితే ఇదే పరిస్థితి ఉంది. నేను అనుకోవడం 2014-2015 వరకు కూడా మనం చాలా పావర్టీలో పెట్టాము ఆర్మీని. మీరు ఇందాక బూట్ల సంగతి చెప్పారు కానీ నేను చెప్పేది బుల్లెట్స్ గురించి. ఈ రోజు మన పరిస్థితి లాస్ట్ 5-10 ఇయర్స్ లో కొంచెం బాగుపడింది అని అనుకుంటున్నా, కానీ దేనికైనా చాలా టైం పడుతుంది. అంటే ఇండియన్ ఆర్మీని డిగ్రేడ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ లో ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆర్మీస్ గా ఉండింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ కానీ వాళ్ళ క్యాపబిలిటీ కానీ. ఇప్పటికీ మనము ఇజ్రాయిల్, ఇండియా ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రేవరీ శౌర్యంలో. కానీ ఇండియాలో ఎక్విప్మెంట్ లేక, మెషినరీ లేక, మ్యాన్ పవర్ చాలా సఫర్ అయ్యాం, వెదర్ ఇట్ ఈస్ శ్రీలంక వార్ ఆర్ కార్గిల్ వార్. ఇవన్నీ ఇంపోజ్డ్ ఆన్ అస్ బికాస్ మన ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ ను డెస్ట్రాయ్ చేశారు. మన రా ఆర్ ఇటువంటి అసెట్స్ ను మన నేతలే చంపించారు శత్రువుల చేత. అది మన దౌర్భాగ్యం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో నెగటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీదనే ఆ కార్గిల్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో, కార్గిల్లో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా 2004 వరకు బాగానే కష్టపడ్డారు. ఫ్యూచర్ లో మనము వెపన్స్ ను ఇంపోర్ట్, నేను 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, ఎందుకంటే నాకు కలాం గారి దగ్గర పనిచేసే అవకాశం దొరికింది, డిఆర్డిఓలో కూడా ఉన్నాను, ఐ అబ్జర్వ్డ్ హౌ దే ఫంక్షన్. మన డిఫెన్స్ బడ్జెట్ అన్ని మినిస్ట్రీస్ లాగా, అన్ని దేశాల్లాగా బాగానే కొంత ఇచ్చారు, అయితే శాలరీస్ ఇవన్నీ తప్పవు ఎట్లాగూ. టెయిల్ అండ్ టీత్ రేషియోలో టెయిల్ వ్యాక్స్ ద డాగ్ అన్నట్లుగా సివిలియన్స్ ఇన్ డిఫెన్స్ అన్నది ఒక మేజర్ ప్రాబ్లం ఇన్ డిఫెన్స్ బడ్జెట్ అలొకేషన్. అంటే 1% or 2% సివిలియన్స్ ఉంటారు, వాళ్ళు అంతకు 10 రెట్లు వాళ్ళ మీద ఖర్చు పెడుతూ ఉంటారు. అట్లానే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మన సివిల్ పిడబ్ల్యూడి లాగా, ఆర్మీలో ఎంఈఎస్ అంటారు. అట్లానే మొన్నటి దాకా డిఆర్డిఓ అనబడేది ఒక వైట్ ఎలిఫెంట్ గానే ఉండింది. వాళ్లకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా అవి ఎన్నటికీ అయిపోవు, నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా మన దశ తిరిగి
కొంత ప్రైవేట్ సెక్టర్ కు ఇనిషియేటివ్ ఇవ్వడం తోటి కొన్ని కొన్ని వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు మన దేశానికి అందిస్తున్నాయి. బట్ డిఆర్డిఓలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము అంటే ఏమిటి, వాళ్ళు వెంటనే ముందు బిల్డింగ్లు కట్టేస్తారు ఆ ఇచ్చిన డబ్బులతో. ఆ ప్రాజెక్టు 5 ఏండ్లలో అయిపోవాలి కానీ అది 50 ఏండ్ల నుంచి నడుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాంక్ ఇంజన్, వైజయంత ట్యాంక్ ఇంజన్ కావచ్చు, ఇంకేదైనా ఎయిర్క్రాఫ్ట్కి ఇంజన్ కావచ్చు, ఇటువంటివి ఇంకా వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడకపోయినా. సరే, కార్గిల్లో విష్ణువర్ధన్ గారు కార్గిల్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మనకు తెలుసు సుమారుగా 3 నెలల పాటు జరిగింది. సరే, ఎవరో ముందుగా గొర్రెల కాపరి మన సైనికాధికారులకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మన వాళ్ళు అప్రమత్తమై తర్వాత జరిగిన ప్రాసెస్ అంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో భాగస్వామైంది. ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టిన తర్వాత ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో భాగస్వామిని చేశారు. అయితే ఎల్ఓసీని దాటేటువంటి విషయంలో మన ప్రభుత్వం అంగీకరించలేదు, ఎట్టి పరిస్థితులను దాటొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ అప్పుడు గనక అలాంటి ఆర్డర్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళకి వెళ్తున్నటువంటి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కనీస ఫుడ్ వాటి లాంటివన్నీ అందకుండా వాళ్ళు ఇంత సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగేది కాదు, మన వైపు నుంచి కూడా ప్రాణ నష్టం కొంత తగ్గేదని కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అంటే మనం గనక వాళ్ళు దాటినప్పుడు మనం ఎందుకు దాటకూడదు అనేటువంటి వాదన కూడా వినిపించే వాళ్ళు ఉంటారు. ఎల్ఓసీని దాటి ఎయిర్ ఫోర్స్ని కనుక మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని దెబ్బకొట్టండి అని ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ చేయకపోవడం అన్నది 99 కార్గిల్ కాదు, 1961-62లో చైనాను కూడా మనము ఘోరంగా ఓడించగలిగే వాళ్ళం. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ను డివైడ్ అండ్ రూల్ చేసిన ఈ పని నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఉంది. సో ఎయిర్ ఫోర్స్ కు ఆర్డర్ ఇచ్చినంత మాత్రం చేత ఏదో మ్యాజిక్ జరిగిపోవడం కాదు, ప్రతిదానికి ఒక ఇట్ ఈస్ అంటే వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా కూడా, మన పైలట్స్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు కమాండ్స్ లేకపోతే డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళలేరు కదా. కరెక్ట్. ఇప్పుడు ఉన్న వాటిని 50-60 ఏండ్ల ఓల్డ్ మనం లాంబ్రెట్టా లాంటి స్కూటర్ను మా తాత నడిపించినట్లు మేము చేతకంచీత అనే హెలికాప్టర్స్ను చాలా జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకుంటూ పావర్టీలో కూడా వీరోచితంగా మన క్యాపబిలిటీని నిలబెట్టుకొని చేయగలిగిన ఎయిర్ ఫోర్స్ను ఆర్డర్ ఇవ్వకపోవడానికి మన నేషనల్ విల్ ఒకటి, అంటే టాప్ మేనేజ్మెంట్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కావచ్చు, ఆనాటి ప్రధానమంత్రి అంటే ఆ ఒక్కరోజు వాజ్పేయి ఉన్నంత మాత్రం చేత ఆయనది కాదు తప్పు, మనం ఏ విధంగా బిల్డప్ చేసుకుంటూ వచ్చాము మన నేషనల్, ఇప్పుడు మన ఫారిన్ మినిస్టర్ యొక్క వాయిస్ ప్రపంచంలో మారు మ్రోగుతోంది. ఆ రోజుల్లో అట్లా ఉండేది కాదు, మనం ఒక వెరీ మీక్ వీక్ థర్డ్ రేట్ థర్డ్ వరల్డ్ కంట్రీ కింద అందరూ చూసేవాళ్ళు. అవును, ఆ విధంగా ఉండి అమెరికా వాడు ఏం చెప్తే దానికి మనం దాసోహం. వాడు పర్మిషన్ ఇస్తే గానీ మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అటాక్ చేయదు. ఆఖరికి మన కార్గిల్లో కూడా చాలా ప్రాణ నష్టం తర్వాత ఆఖరి స్టేజెస్ లో మాత్రమే మన బోఫోర్స్ గన్ను మనం వాడగలిగాం. ప్రతిదానికి ఎక్స్టర్నల్ థ్రెట్స్ మన మీద, ఎక్కడ పాకిస్తాన్ వాడు ఆటం బాంబు వేస్తాడో అన్న టైప్లో పాకిస్తాన్ యొక్క జాతిపితలను గురించి మాట్లాడాము. అట్లే వాళ్ళ జాతి మిత్రులు కూడా చాలా మంది మన దేశంలో ఉన్నారు. ఆ 2.5 వార్ అని నేను ఏదైతే అన్నానో మొన్న ఇంకెవరో 2.5 ప్లస్ 0.5, ఇట్ ఈస్ యాక్చువల్లీ 3 ఫ్రంట్ వార్ వి
ఇండియా ఇప్పుడు ప్రజెంట్లీ ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు అమెరికాకు జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ ఆర్మీని వాళ్ళను పారదోలిన తర్వాత కొన్ని సెంచరీస్ తర్వాత సివిల్ వార్ వచ్చింది. మన దేశంలో వాళ్లకు 99 ఏండ్లకు లీజ్ కి ఇచ్చిన ఆ లీజ్ పీరియడ్ లోనే మనకి ఇప్పుడు 2046 లో అయిపోతుంది ఈ 99 ఇయర్స్ లీజ్. చాలా సీక్రెట్ డాక్యుమెంట్స్ మనం స్టడీ చేయవలసి ఉంటుంది. హాంకాంగ్ లాగా మనం కూడా లీజ్ లో ఉన్నాం. అయితే ఇప్పుడు సివిల్ వార్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన దేశ ద్రోహులు. దీన్ని చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేయవలసిన విషయాలు ఇది. ఓకే ఓకే, విల్ గోయింగ్ టు దట్, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.